देशमंत करोना वैरस एट्ला दिन चर्च जे लक्षद्वीपों में सेव लक्षद्वीप उद्यम दिन पेर तो चाल प्रचार जो सोशल मीडिया जो देशमंत समस्या कक्षद्वीप समस्या एनकें लक्षद्वीप एम जो सेव लक्षद्वीप अने उद्यम एनकोचारी चुद मन इधी मध्यकाल अटे केवल वारम पद रोज कॉल में सोशल मीडिया कोई वीडियो ट्रेंडिंग अवतूनाई आ सेव लक्षद्वीप अने हैशटैग तो सारी मतलब लोतक चूस रेल इरव डिसेंबर ने प्रफुल पटेल अड़ परपाल निर्वहन अधिकारी वेल्लन तरवा नीचे अड़ रकर ऐक्टिविटी प्रारंभमें यह प्रारंभम ऐक्टिविटी मोतम अड़ प्रज भयानी आंदोलन कल को अभी काने का राबो रोज मरीत मंच फलताबी को निजा एम जारी अड़ लक्षद्वीप अने लक्षद्वीप मोतम मुफ आर दीवलते दीव मुन मुफ दीवलनाई मुफ दीवल मोतम जनाभ डेबई वेल वरक उ इंदो तोब शात वरक मुस्लिम जनाभ उ इकड़ फर्टिलिटी रेट मिगता राष्ट्रो तो पोलचनपू चाल तक उ सुना पाइंटे रे अंतना इदी रेडवे लक्षद्वीप असैम्ली राष्ट्रपति चे नियमितबड़ना लेदा एंपिक चयड़न वो राष्ट्रपति उत्तर आधार वारी परपाल निर्वहन अधिकारी उ गत कलेक्टर अड़ निर्वहन अधिकार अडमस्ट्रेटर मोतम चूसकने का नरेंद्र मोदी आये गुजरात मुख्यमंत्री उन्न मंत्रिवर्ग में पाचे प्रफुल पटेल अड़ प्रस्तम परपालना निर्वहन अधिकारी आये वर्वा मूड नागर रकल कसाइदालों आये अभी केन्द्र होम मंत्रिव शाख में अभी चट रूप में आमोद मुद्र तरवा अच्छे वाट पतने भय आंदोलन व्यक्तम हो मेरी एम अंत लक्षद्वीप डेवलपमेंट अथारी रेगुलेशन अने इरवे इरवि आ तरवा वीफ निषेधम पैन रही सोशल अंत यांटी सोशल ऐक्टिविटी रेगुलेशन अटे गुंडा ऐक्ट दाँ अंतर इवे तीसम वन अड़ना प्रजा जीवनोपाधि पैन प्रभाव पड़ती दी तो मरक मुख्यमंत्री विषय पंचायती एन कोटे इधर इधर की मित्र सूद मरुकटी इवन स्थाक प्रजा प्रतिनिधु ग्राम पंचायती संबंध लेकिन वार अभिप्रा तस्कान निर्णया इवे तमक सम्मतं कादु अक्कडि वाळ्ळु अंटुन्नारु वीरिकि मद्दतुगा केरळ सिनिमा परिश्रमकु संबंधिंचिन कोंतमंदि कांग्रेस पार्टी संबंधिंचिन राहुल गांधी मरికొంతమంది శేషి తరూరు वीळ्ळंदरू कूडा आ लक्षद्वीपुल्लो व्यक्तमवुतुन्न आंदोलनकु मद्दतुगा वाळ्ळु मात्लाडुतू उन्नारु रेंडवदि केरळ राजकीय नायकुलु कूडा दीनि प्रफुल्ल पटेल तीसुकोस्तुन्न लेदा तन आलोचन चेस्तुन्न वाटि पट्ल तीव्रमैन अभ्यंतरान्नि व्यक्तं चेस्तुन्नारु ఇవి నిజంగానే అక్కడ జంతు పరిరక్షణ చేయాలన్న ప్రజలకు డెవలప్మెంట్ చేయాలన్న సరే వాళ్ళని అట్లా ఉంచనియండి వారికి మరిన్ని సౌకర్యాలు ఇవ్వండి తప్ప కొత్త చట్టాల పేరుతోని వారి భయభ్రాంతుల గురి చేయకూడదు అనేది విపక్షాలు కేరళ రాజకీయ పార్టీలు సినిమా రంగానికి సంబంధించిన కొంతమంది చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఇది రాహుల్ గాంధీ లక్షద్వీపులపైన సేవ్ లక్షద్వీప్స్ వారిపైన ట్వీట్ చేసిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చ మరింత ఎక్కువ జరుగుతూ ఉన్నది ఇక్కడా ఈ డెవలప్మెంట్ అథారిటీ పేరుతోని ఎవరి అనుమతి లేకుండానే ప్రభుత్వం అక్కడన స్థానిక ప్రభుత్వం భూములను తీసుకోవచ్చు విత్ డెవలప్మెంట్ యాక్టివ్ చేయవచ్చు రెండవది అక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా బీఫ్ అమ్మిన దానిపైన నిషేధం ఉంటుంది ఈ యాక్ట్ ప్రకారం బర్రె ఎద్దు ఆవు మాంసాన్ని ప్రత్యక్షంగా అమ్మడం కొనడం నిషేధం అక్కడ దీంతో పాటుగా ఇద్దరు పిల్లలకు మించి ఉన్న వారిపై ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేదని ఇట్లా తీసుకున్నప్పుడు ఇవన్నీ కూడా మాకు భయాన్ని కలిగిస్తున్నాయి వెనక్కి తీసుకోవాలని చెప్పి ప్రధానమైన ఆందోళన ఉత్తరప్రదేశ్ బీహార్ లాంటి రాష్ట్రాల లోపల ఫర్టిలిటీ రేటు 3-4% ఉంది వారికి లేని నిబంధన అత్యంత తక్కువ జనాభా ఉన్న ఇక్కడ ఎందుకు తీసుకొని వస్తున్నారు ఇట్లాంటి చట్టాన్ని అని చెప్పి ఒక ప్రశ్న వస్తున్నది రెండవది అక్కడ యాంటీ సోషల్ యాక్టివిటీ యాక్ట్ తీసుకొస్తున్న వాటిల్లో కూడా అది గుండా యాక్ట్ అది దీన్ని వాళ్ళు చెప్తున్నది ఇక్కడ క్రైమ్ రేట్ చాలా తక్కువ దేశంలో మిగతా రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు అట్లాంటి దానికి ఎందుకోసమని మీరు ఈ చట్టం తీసుకొని వస్తున్నారని చెప్పి అంటే ఏ క్రైమ్ రేట్ లేని దగ్గర ఎందుకు తెస్తున్నారని చెప్పి ప్రశ్న వస్తున్నది వీటన్నిటికీ సమాధానంగా ప్రఫుల్ పటేల్ చెప్తున్నది ఒకే ఒక మాట ఇక్కడ డెవలప్మెంట్ అనేది గత 70 సంవత్సరాలలో జరగలేదు ఏ ప్రభుత్వము ఏ పాలకుడు పట్టించుకోలేదు
డెబ్బై ఏళ్ళ తర్వాత ఒక డెవలప్మెంట్ అథారిటీని తీసుకొని వచ్చి అక్కడ వారికి సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పి చెప్తున్నారు. రెండవది, రాబోయే రోజులలో చాలా మేలు జరగబోతున్న అందరికీ అని చెప్తున్నారు. ఇప్పుడు కొత్తగా తీసుకునే చట్టాలు కావి భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో అమల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా, కాబట్టి వాటిని ఇక్కడ అమలు చేస్తున్న తప్ప కొత్తగా చేస్తున్నది ఏమీ లేదని చెప్పి ప్రఫుల్ పటేల్ చెప్తున్నారు. సరే, ఆయన ఆర్గ్యుమెంట్ ఎట్లా, ఆయనకు మద్దతు ఇచ్చే వాళ్ళు ఉన్నారు, ఆయన ఆర్గ్యుమెంట్ సమర్థించే వాళ్ళు చాలా పెద్ద ఎత్తునే ఉన్నారు. ఇవాళ మాల్దీవ్స్ ఉంది, మాల్దీవ్స్లలో మిగతా వాటికంటే చాలా ఎక్కువ డెవలప్మెంట్ ఉన్నది, మరి లక్షద్వీప్లో ఎందుకు లేదనే ప్రశ్న కూడా వస్తున్నది. దానికి కారణం ఏంటంటే అక్కడ యాక్టివిటీ లేకపోవడమే అని. ఇప్పుడు కొత్త యాక్టివిటీ స్టార్ట్ కాబోతున్నది, ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. కానీ కొత్త చట్టం తీసుకొస్తున్న దాని కారణంగా అధికారుల చేతుల్లోకి అధికారాలు మొత్తం వెళ్ళిపోతున్నాయి, అది ఒకరిద్దరే మొత్తం తమ జీవితాలను శాసిస్తారనే భయాన్ని అనుమానాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇట్లాంటి భయాలు అనుమానాలు ఎవరు చెందాల్సిన అవసరం లేదని, రాబోయే రోజులలో ఇది అందరికి ఉపాధి కల్పిస్తుంది అనేది ప్రఫుల్ పటేల్ చెప్తున్న మాట. సరే, ఈ అన్ని రకాల ఆర్గ్యుమెంట్లు తీసుకున్నప్పుడు అక్కడ ఉన్న జనాభాకు, అక్కడున్న జీవనశైలికి, అక్కడున్న సంస్కృతికి నిజంగానే ఈ చట్టాలు విఘాతం కలిగిస్తాయా అనేది ఎట్లా ఉంటుందో మనకు ప్రాక్టికల్గా మనకు తెలుస్తుంది. కాకపోతే ఇప్పుడు అక్కడ మునుపటి దానికంటే కూడా కొత్త ఉపాధి రావాలన్నా డెవలప్మెంట్ తప్పకుండా రావాల్సిందే, అందులో అభ్యంతరం చెప్పేది లేదు. కాకపోతే కనుక స్థానిక ప్రజల పాత్ర ఎట్లా ఉంటుంది అనేది ఇక్కడ ఆలోచించవలసి ఉంది. అయితే ప్రఫుల్ పటేల్ చెప్తున్నది అక్కడ మహిళలకు 50% రిజర్వేషన్ ఇస్తున్నాం, ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. ఉపాధికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపిస్తున్నాం, అది పట్టించుకోవడం లేదు. కానీ కేవలం 2-3 అంశాలను మాత్రమే మీడియాలో ఎక్కువ ప్రచారం చేస్తున్నారు, చాలామంది దానిపైన విమర్శ చేస్తున్నారు, మంచిని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రఫుల్ పటేల్ చెప్తున్నారు. సరే, మంచి చెడులు అనేవి ఇవాళకి ఇప్పటికిప్పుడే తేలకపోవచ్చునేమో, కానీ భవిష్యత్తు తప్పకుండా తేలుస్తుంది. ఈ దేశమంతా కరోనా కల్లోలంలో అది విలవిలలాడుతున్నప్పుడు కొద్ది రోజుల కింద అక్కడ కరోనా అనేది ఇక కేసులు ఒక్క కేసు కూడా లేనే లేదు అక్కడ. కానీ ఇప్పుడు ఈ ప్రఫుల్ పటేల్ వచ్చిన తర్వాత అక్కడ కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయని చెప్తున్నారు. మరి ప్రఫుల్ పటేల్ తీసుకొస్తున్న అభివృద్ధి నమూనా అక్కడ మరింత వాళ్లకు ఉపాధిని, ఉద్యోగ అవకాశాలని కల్పిస్తుందా? లేకపోతే కనుక దేశంలో ఉన్నట్లుగానే అక్కడ కూడా ఇలా నిరుద్యోగం లేకపోతే నానా రకాల సమస్యలకు అది కేంద్ర బిందువు కాబోతున్నదా? అది సమయం తేలుస్తుంది. కానీ ఇప్పటికైతే దేశమంతా ఒక సమస్య ఉంటే కనుక లక్షద్వీప్లో మరొక సమస్య ఉంది. దీనికి 2 రకాల ఆర్గ్యుమెంట్లు ఉన్నాయి, మంచి చెడు 2 ఉన్నాయి. ఈ మంచి చెడులు అనేది భవిష్యత్తే తేల్చేందుకు అవకాశం ఉన్నది, భవిష్యత్తు తప్పకుండా తేలుస్తుంది.